ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఆడిన మాట తప్పని, మహానాయకుడని, మాట కోసం తల మీద మెడకూడా నరుక్కుంటానని ఎద్దేవా చేశారు. దళితుడినేనని, తెలంగాణకు సీఎం చేశావని, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, పాత బస్తీలను న్యూయార్క్, డల్లాస్, ఇస్తాంబుల్గా మార్చేస్తావని విమర్శించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో టీఆర్ఎస్ను విలీనం చేస్తానని చేశావంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబును ప్రశంసిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం తాలూకు వీడియోను చూపించారు. ఇప్పుడు అదే కేసీఆర్ మోదీ దూతగా మారారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మొన్నటి తెలంగాణ ఎన్నికల సభలో సోనియాగాంధీ చెప్పగానే దీనిపై రాహుల్ వివరణలు ఇవ్వాలని, అసలు హోదా ఎలా ఇస్తారని హరీష్ మండిపడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఏపీకి హోదా ఇవ్వాలని లేక కేసీఆర్ లేఖ రాస్తానంటున్నారని అన్నారు. నోటి గుండా ఆ పదం మీడియా ముందు చెప్పలేకపోతున్నా. మీరు వాడిన చంద్రబాబు నాయుడు గారి గురించి, ఒక ముఖ్యమంత్రి గురించి, ఇంకో ముఖ్యమంత్రి వాడిన భాష నా నోటి గుండా చెప్పలేకపోతుండా. మీరు ఒక మాట అన్నారు, మాట నిలబెట్టుకునేవాడే నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు లీడర్ కాదు, చంద్రబాబు నాయుడు ఒక మేనేజరు అని చెప్పి మాట్లాడారు. మీరు బ్రహ్మాండంగా మాట నిలబెట్టుకుంటారు, మీ సంగతి దేశమంతా తెలుసు. ఒక్కోసారి మాయలు మాటలు, మాయ మాటలు చెప్పే వాళ్ళకి కూడా ప్రజలు బోల్తా పడతారు. దాంట్లో ఏం మీరేం కొత్త కాదు, మొత్తం చరిత్ర తీసుకుంటే ఒకటే ఒక మాట మాట్లాడుతుండా. మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ మాటలు నిలబెట్టుకునేవాడికి మీరైనట్టు, ఆయన మాటలు నిలబెట్టుకునేవాడు అన్నట్టు ఏదైతే మాట్లాడారో, ప్రజాస్వామ్యంలో ఎటువంటి భాషకు తావు లేదు, ఎటువంటి భాషకే స్థానం లేదు. ఇవాళ డబ్బు మదంతో అధికారం తలకెక్కి సోయి లేకుండా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిని పట్టుకొని ఇవాళ గెలిచామనే అహంకారంతో బాధ్యత రాహిత్యంగా మోడీ సపోర్టుతో, మోడీ అడుగుజాడల్లో, మోడీ అండతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తోలనాడుతున్నావు, దూషిస్తున్నావు, చాలా హీనంగా మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యవాదులు ఎవరో కూడా ఈ లఫంగి భాషని, ఈ దద్దమ్మ భాషని, ఈ నీతి జాతి లేని ఇటువంటి బాధ్యతారాహిత్యమైన మాటల్ని ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా హర్షించరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ మీడియా ముందుకు వచ్చేటప్పుడు సోయిలో ఉండిరా, ఒక విధానం అంటూ లేకుండా రాజకీయ అవసరాల కోసం ఎక్కడ పడితే అక్కడికి పోయి, ఎవరితో పడితే వాళ్ళతో చేతులు కలిపి ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము నాలుగేళ్ళు మోడీతో పాటు ఉన్నాం, ఎందుకున్నాం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాం. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కావాలి, దానికి మోడీ నాయకత్వం వహించాలి, మోడీ లాంటి నాయకుడు ప్రధానమంత్రి స్థానంలో ఉండాలని బలంగా కోరుకున్నాం. మేమే కాదు, భారతదేశంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నారు కాబట్టే తిరుగులేని స్థానాలతో ఆ రోజు మరి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. ఆ రోజు మేము కోరుకోవడం తప్ప అని మేము అడుగుతూ ఉన్నాం. కానీ 4 సంవత్సరాలు అడుగడుగున మమ్మల్ని మోసం చేసి నమ్మక ద్రోహంతో మా రాష్ట్ర ప్రగతిని విభజన చట్టంలో ఉన్న